వైఎస్ఆర్ జిల్లా బద్వేల్ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం కోసం వచ్చిన ఓ బాలుడికి కాలం చెల్లిన సిరపిచ్చిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బద్వేల్ పట్టణంలోని రఘునాథపురానికి చెందిన శివానంద తన నాలుగేళ్ల కుమారుడు జితేష్ కుమార్ గొంతు నొప్పితో బాధపడుతుండటంతో శనివారం ఆసుపత్రికి తీసుకొచ్చారు. బాలుడికి గొంతులో ఇన్ఫెక్షన్ ఉందని వైద్యుడికి తెలపగా పరిశీలించి మందుల చీటీ రాసిచ్చారు. ఆసుపత్రిలో మందులిచ్చే కేంద్రంలో సిరప్ తీసుకుని ఇంటికి వెళ్లిపోయారు. బాలుడికి సిరప్ వేసిన అనంతరం ఒక్కసారిగా వాంతులు కావడంతో ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. కాలం చెల్లిన సిరప్ వాడడంతోనే వాంతులైనట్లు గుర్తించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో 10 మంది డాక్టర్లు 20 మంది నర్సులు ఉన్నా రోగులకు కాలం చెల్లిన మందులు ఇవ్వడం బాధాకరమని బాలుడి తండ్రి ఆందోళన వ్యక్తం చేశాడు. శనివారం సాయంత్రము 4:30 టైంలో నేను హాస్పిటల్ సంప్రదించడం జరిగింది. అయితే అక్కడికి నేను మా మిస్సెస్ మా బాబు ముగ్గురు వెళ్ళాము. బద్వేల్ గవర్నమెంట్ హాస్పిటల్ కుంట్లో ఉండే హాస్పిటల్కి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత అక్కడ శనివారం సెకండ్ సాటర్డే అవడంతో అక్కడ ఎమర్జెన్సీ వార్డు మెడిసిన్ ఉంటుంది, అక్కడికి వెళ్ళాము. పేరు నమోదు చేశాము. మా బాబుకు దగ్గు జలుబు కొంచెం తగ్గినప్పుడు పెయిన్ గొంతు పెయిన్ వస్తుందంటే అక్కడ ఉన్న సిస్టర్స్ సిరప్ ఇవ్వడం జరిగింది. ఆ సిరప్ నేను చూసుకోలేదు. నేను కూడా